नमस्ते वेलकम टू श्री सत्या न्यूज नेनु मी आदिलक्ष्मी వేటకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో మాండుస్ తుఫాను ప్రభావంతో సముద్రంలో మత్స్యకారులు చిక్కుకున్నారు. తీరానికి చేరి దారి తెన్నులేక ప్రమాదంలో ఉన్న చీరాల బోడరేవుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. సింగరాయకొండ మండలం ఊలపాలెం సమీపంలో సముద్ర తీరంలో మత్స్యకారులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సింగరాయకొండ పోలీసులతో పాటు మెరైన్ పోలీసులను అప్రమత్తం చేశారు. సింగరాయకొండ ప్రాంతం నుండి బయలుదేరిన మత్స్యకారులు కొత్తపట్నం తీరం సమీపానికి చేరి ఒడ్డుకు చేరే పరిస్థితి లేకపోవడంతో పాటు సముద్రంలో పరిస్థితి అనుకూలించకపోవడంతో సముద్రంలో లంగరు వేసుకుని బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు ఫణంగా పెట్టి శనివారం రాత్రి నుండి ఆదివారం తెల్లవారుజాము వరకు గడిపారు. వాడ్రో గ్రామం నుంచి ఏడుగురు మత్స్యకారులు ఓ బోట్లో సముద్రానికి వేటకెళ్ళారు. వేటకెళ్ళిన తర్వాత 7వ తారీఖు తుఫాన్ మనం అలర్ట్ చేస్తూ ఉన్నటువంటి 7వ తారీఖు నుంచి వాళ్ళకి సిగ్నల్స్ కట్ అయిపోయి కమ్యూనికేషన్ అందలేదు. అందువల్ల తుఫాన్ ఉందన్న విషయం వాళ్ళకి ఐడియా లేకుండా పోయింది. ఈ దానితో పాటుగా వాళ్ళకి రెండు బోట్కు ఉన్నటువంటి రెండు ఇంజన్లలో ఒక ఇంజిన్ పాడైపోయి ఇంజిన్ పనిచేయనందువల్ల వాళ్ళు నిన్న ఉదయం నాటికి సింగరాయకొండ మండలం ఉలవపాడు గ్రామానికి ఉలవపాడు పరిసరాల్లో ఓలపాలెం పరిసరాల్లోకి వచ్చి చేరుకున్నారు. చేరుకొని మాకు వర్తమానం అందించిన తర్వాత నిన్న పొద్దుటి నుంచి వాళ్ళని రెస్క్యూ చేయడానికి వివిధ శాఖల సమన్వయంతో పోలీసు రెవెన్యూ మెరైన్ తర్వాత ఫిషరీస్ అన్ని శాఖల సమన్వయంతో తీవ్రంగా కృషి చేశాం. ఒక దశలో వాళ్ళని ఇండియన్ కోస్ట్ గార్డ్ ద్వారా హెలికాప్టర్ ద్వారా కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేశాం. కానీ అక్కడ వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ తీసుకొచ్చే అవకాశం లేదని చెప్పి చెప్పడంతో ఉపసంహరించుకున్నాం. నిన్న సాయంత్రం ఇక్కడ స్థానిక మత్స్యకారులని ఒక చిన్న బోటు సహాయంతో పైకి పంపించి వాళ్ళని ఒడ్డుకు తీసుకురావడం జరిగింది. తీరానికి వచ్చిన తర్వాత వాళ్ళకి గ్రామ తరపున వాళ్ళకి భోజన సదుపాయాలు కల్పించడం జరిగింది. మరి వాళ్ళు ఇలా సముద్రంలో చిక్కుపోవడానికి కారణం ఏంటంటే ఇంజిన్ ఫెయిల్ అవ్వడం, ఆయిల్ లేకపోవడం వల్ల వాళ్ళు చిక్కుపోవడం జరిగింది. మరి వాళ్ళకి ఆయిల్ అవన్నీ సరఫరా చేసి మళ్ళీ వాళ్ళ స్వగ్రామానికి పంపించడానికి మత్స్యకార డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మెరైన్ పోలీసు రెవెన్యూ అధికారులు మత్స్యశాఖ అధికారుల సమన్వయంతో సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను కొత్తపట్నం తీరానికి తీసుకువచ్చారు. పడవను కొత్తపట్నం సముద్ర తీరంలో ఉంచి తీరంకు సురక్షితంగా చేరుకున్న మత్స్యకారులను వారి స్వగ్రామాలకు పంపే ఏర్పాట్లు అధికారులు చేపట్టారు. సముద్రంలో మత్స్యకారులు పడిన ఇబ్బందులు తెలిపారు. మేము వాటర్కి సంబంధించిన వాళ్ళు, మాకు తుఫాన్ అలాగని తెలియదు. 4వ తారీఖునే మేము అక్కడి నుంచి అలాగే ఏటకెళ్ళిపోయాము. ఏటకెళ్ళిపోతే 4 రోజులు చక్కగా ఏట చేసుకున్నాము. వచ్చేసే రోజు ఇంజిన్ ఆగిపోయింది నీటిలోనే, బాగా రిపేర్ వచ్చింది. రెండు మెయిన్ ఇంజిన్ ఆగిపోయింది. మెయిన్ ఇంజిన్ ఆగిపోతే పక్క ఇంజిన్ ఎక్కించాము. ఎక్కించి ఇంకా గాలి ప్రతమైన గాలి దిగేసింది. తుఫాన్ అలాగని మాకు అప్పుడు తెలిసింది. ఫోన్ మేము చిచ్ ఆపేసుకోవడం వల్ల మాకు ఏం సిగ్నల్ ఏం పడలేదు. మేము అక్కడి నుంచి అలాగే ఒడ్డుకు వచ్చేసాం. ఒడ్డుకు వచ్చేస్తే బాగా విపరీతం అయిపోయింది తుఫాన్. తుఫాన్ విపరీతం అయిపోతే మాకు చూస్తే డీజిల్ అయిపోయింది, ఇంజిన్ కూడా బాగలేదు. ఏం చేయాలి అర్థం అవ్వక పోలీస్ శాఖకు ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి, సరే మీరు ఎక్కడన్నా చెప్పండి, మీకేం భయం లేదు, మేము వచ్చి తీసుకెళ్తాం, మీరేం భయపడకండి. వాళ్ళు మాకు ధైర్యం చెప్పారు, చాలా ధైర్యం చెప్పారు పోలీసులు. వాళ్ళు చెప్పడం వల్ల మేము అక్కడ ధైర్యంగా ఉండి దిగమంటున్నారు. కానీ మాకు భయం ఎక్కువైపోయింది. వాళ్ళే మాకు ధైర్యం చెప్తున్నారు. ధైర్యం చెప్పినా సరే కానీ మాకు ధైర్యం చాలట్లేదు, దిగలేకపోయాం. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఇక్కడ కొత్తపట్నం వైపు ఫోన్ చేస్తే మా వాళ్ళు ఇక్కడ పర్లేదు బాగుందంటే, ఇంకా అక్కడ నుంచి కొద్దిగా డీజిల్ ఉంటే ఒక 20 లీటర్ డీజిల్ ఉంటే అక్కడ నుంచి ఇటు వచ్చేసేవాళ్ళు. ఉలప్పాల్లో మేము సాయంత్రం 3 దాకా ఆడే ఉన్నాం సార్. ఆడే ఉంటే అక్కడ కెరటాలు ఎక్కువ పడుతున్నాయి. అలలు ఎత్తు బాగా ఉన్నాయి. వాళ్ళు ఏదైనా బోట్ తీసి రావడానికి మా దగ్గరికి వాళ్ళకి అవకాశం కుదరలేదు. మా ఒడ్డు రావడానికి మాకు కుదరలేదు. కుదరకపోతే తర్వాత సరే కొత్తపట్నం బాగుంది, అక్కడికి ఆ చిన్నవైపులో రాగలరా జాయిగానా అంటే అక్కడికి వచ్చాను సార్. రాత్రి మొత్తం బోట్లో ఉన్నాం. నిన్న రాత్రి కూడా బోట్లోనే ఉన్నాం. సముద్రంలోకి వెళ్ళి ఈ రోజుకి 7 రోజులు అయింది సార్. ఒడ్డుకు వచ్చి ఇక్కడ 2 నైట్లు అయింది సార్. 2 నైట్లు 2 పగళ్ళు ఇక్కడే ఉన్నాం సార్. కందుకూరు పురపాలక సంఘం అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 26.8 కోట్ల రూపాయలు మంజూరు చేశారని ఎమ్మెల్యే ఎం మహీధర్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నిధులతో పట్టణంలో 174 అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు వివరించారు.
పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో డంపింగ్ యార్డులోని చెత్తను తొలగించడంతో పాటు ప్రాసెసింగ్ ప్లాన్ ఏర్పాటు చేయనట్లు తెలిపారు. రాళ్లపాడు ప్రాజెక్టుకు సోమశిలకు ప్రత్యామ్నాయంగా వెలుగొండ తూర్పు కాలువ నుంచి 1.17 టీఎంసీల్ని కేటాయించారని తెలిపారు. దీనికి సంబంధించిన పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచినట్లు పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్ పాల్గొన్నారు. కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున, ప్రధానంగా కందుకూరు పట్టణ ప్రజానీకం తరఫున మౌలిక వసతుల కల్పన కోసం ప్రధానంగా రోడ్లు, మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచే దానికి కాలువల నిర్మాణం కోసం వారిని అభ్యర్థించిన వెంటనే 25 కోట్ల రూపాయలని కందుకూరు మున్సిపాలిటీకి మంజూరు చేస్తున్నట్లుగా వారు ఆ రోజు పబ్లిక్ సమక్షంలో ఓపెన్ డయాస్ మీద వారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఈరోజు జిఓఎంఎస్ నంబర్ 930 ద్వారా 26,85,00,000 రూపాయలని మన కందుకూరు మున్సిపాలిటీకి మనం పంపించిన ప్రతిపాదనల మేరకు వారు మనకి మంజూరు చేసినారు. మొట్టమొదటగా కందుకూరు పట్టణ ప్రజానీకం తరఫున, కందుకూరు మున్సిపాలిటీ తరఫున మా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం. మరి 30 వార్డులకి సంబంధించి ఏమైతే అత్యవసరమైన ప్రజలకు ఇబ్బంది కలిగే ఏమైతే ఉన్నాయి అంశాలని వాటిని మొట్టమొదట మనం సచివాలయ ఇంజనీరింగ్ వ్యవస్థ ద్వారా తనిఖీ చేయించి వారిచ్చిన ప్రతిపాదనల్ని మున్సిపల్ ఏఈ గారి యొక్క ద్వారా మరి ఇంకొకసారి ర్యాండమ్ చెక్ కాకుండా సంపూర్ణంగా ప్రతి వర్క్ను కూడా పరిశీలించమని చెప్పి మొత్తం 174 వర్కుల్ని ఈ యొక్క ఈ 26,85,00,000 మొత్తంతో ప్రతిపాదించడం, అవి యథాతథంగా ఆమోదం పొందడం జరిగింది. ఏదైతే పట్టణానికి కొసనున్న వార్డులు ఉన్నాయో వీటిల్లో పట్టణం పెరుగుతున్న అవసరాల దృష్ట్యా, పట్టణం పెరుగుతున్న జనాభా దృష్ట్యా అక్కడ కూడా సివిల్ కమ్యూనిటీస్ జీరో స్థాయిలో ఉన్నాయి కాబట్టి వాటిని మనం స్టాండర్డ్ లెవెల్కి తీసుకొని రావాలి. కాబట్టి ఆ స్టాండర్డ్ లెవెల్స్ తీసుకొచ్చే దిశగా మనం వాటికి ఎక్కువ మొత్తాన్ని కట్టవచ్చు. నిషేధిత పాలిథిన్ సంచులు విక్రయిస్తున్న వారికి కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు జరిమానా విధించారు. ఓసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్ వస్తువులు సంచులపై నిషేధం విధించినప్పటికీ కొందరు ఇంకా విక్రయాలు చేపడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో గాంధీ రోడ్డు, బాపూజీ కాంప్లెక్స్, పాత కూరగాయల మార్కెట్, పప్పు బజార్ ప్రాంతాల్లోని పలు దుకాణాలకు తనిఖీ చేశారు. వాటిని విక్రయిస్తున్న ఓ టోకు వ్యాపారికి 10,000, చిల్లర వ్యాపారికి 1,000 జరిమానా విధించారు. మరోసారి విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు లైసెన్స్ రద్దుకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు. కమిషనర్తో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. మీ ఆవులు నగరంలో సంచరించినచో ఒంగోలు నగరపాలక సంస్థ వారు బందిల దొడ్డికి తరలించి చట్ట ప్రకారం తగు చర్య తీసుకునబడును. ఈ హెచ్చరిక 2/12/2022 తేదీ నుండి అమలులోకి వచ్చినది. ఇట్లు కమిషనర్ నగరపాలక సంస్థ ఒంగోలు. ఒంగోలు నగరపాలక సంస్థ జగనన్న స్వచ్ఛ సంకల్ప హెచ్చరిక. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించడమైనది. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లో ముఖ్యంగా క్యారీ బ్యాగ్లు, ప్లాస్టిక్ వాటర్ గ్లాసులు ఎవరైనా వాడినా, అమ్మినా, తయారు చేసిన, ఉపయోగించిన వారికి జరిమానా విధించబడును. మాండుస్ తుఫాను వలన కురిసిన అకాల వర్షానికి పొగాకు రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీగా కురిసిన అకాల వర్షానికి పొలాల్లో అడుగెత్తే మేర నీరు నిలబడి పొగ మొక్కలు పూర్తిగా మునిగిపోయాయని పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఎకరాకు ఇప్పటి వరకు 20,000 పైన ఖర్చయిందని, అంతా పూర్తిగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. ఆలకూరుపాడు గ్రామానికి చెందిన నాన్ని మోహన్రావు అనే రైతు 12 ఎకరాలలో పొగ మొక్కలు నాటగా పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ఏమి చేయాలో అర్థం కాక ఆ నీటిని బయటకు తరలించే పనిలో
జోరున వానలో కూడా పొలంలో పనిచేస్తూ ఉండటం రైతన్న కష్టాలను మరోసారి గుర్తు చేస్తోంది. టంగుటూరు జరుగుమల్లి మండలాల్లో వందల ఎకరాల్లో పొగాకు సాగు చేస్తున్నారు. తుఫాన్ దెబ్బకు అకాల వర్షం వల్ల పొగాకు మొక్కలు పూర్తిగా నీట మునిగిపోయాయి. రైతులు తీవ్ర నష్టాలు పాలవటం కూడా జరిగిందని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు తగిన న్యాయం చేయవలసిందిగా వారు కోరుతున్నారు. నేను 12 ఎకరాలు బావితోటలు వేసాను. వర్షం వల్ల బాగా నీట మునిగినాయి. ఎకరాకు 5-6 వేలు ఖర్చు అయ్యింది. లేబర్ కూర్చు కానీ నారు కానీ కొంత పొలం ఏమో అసలు కానరాలేదు. ఈ వసతుండటిని కాలువలు చేసి బయటికి పెడుతున్నాము. కాలువలు తెస్తున్నాం. సేలలో నీళ్ళు బయటికి పోయేదానికి కొన్ని సేలకు ఏమో వసతుండయి, వసతుండటికి తెస్తున్నాం. కొన్ని వసతి లేనియి, నీట మునిగి ఉండయి. స్వాతి షాపింగ్ మాల్కి ఒంగోలు విశేష స్పందన లభిస్తోంది. ప్రారంభం రోజు విపరీతంగా వర్షం కురుస్తున్న మహిళలతో స్వాతి షాపింగ్ మాల్ పోటెత్తింది. మునిపెన్నడూ లేని విధంగా స్వాతి ఆఫర్స్ ఇవ్వడంతో మహిళలు స్వాతి షాపింగ్ మాల్కి తరలివస్తున్నారు. మహిళలకు సంబంధించిన వేల కొలది వెరైటీలు ఆకర్షిస్తున్నాయి. పట్టుచీరల విభాగం షాపింగ్ మాల్కి కొత్త శోభను తీసుకొచ్చింది. జెంట్స్ వెరైటీలు, వాటికి ఇస్తున్న ఆఫర్స్ మగవారిని ఆకర్షిస్తున్నాయి. సినీతారలు మెహరీన్, అనసూయ, భరద్వాజ స్వాతి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంతటి ఆదరణ చూపిస్తున్న ఒంగోలు ప్రజలకు స్వాతి షాపింగ్ మాల్ ఎండి రమణబాబు, సాత్విక్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. అందరికి రావాలి. తీసుకోండి. వేట సమయంలో సముద్రంలో బోటు అంతరాయం ఏర్పడడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మత్స్యకారులు కొత్తపట్నం మండలం గుండుమాల సముద్ర తీరానికి చేరారు. వాడపాలెంతో పాటు పలు గ్రామాలకు చెందిన 5 మత్స్యకారులు ఈ నెల 7వ తేదీన వేటకు సముద్రంలోకి వెళ్లారు. 9వ తేదీన బోటు మరమ్మతులకు గురి కావడంతో సమీపంలోనే గుండుమాల సముద్ర తీరానికి చేరారు. ఇంతలో సముద్రంలో తుఫాన్ ప్రభావంతో అలల తీవ్రత పెరగడంతో గత 3 రోజులుగా బిక్కుబిక్కుమంటూ గుండమాలలోనే తుఫాన్ పునరావాస కేంద్రంలో మత్స్యకారులు తలదాచుకున్నారు. స్థానిక మత్స్యకారులు ఆహారపు అవసరాలను తీర్చారు. తిరిగి తమ స్వగ్రామానికి వెళ్లాలంటే సముద్రంలో పరిస్థితి అనుకూలంగా లేదని, ఇంతవరకు అధికారులెవరూ తమ గురించి పట్టించుకోలేదని అన్నారు. సముద్రం అనుకూలించాక తరలిపోతామని వారు తెలిపారు. కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన
జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్యామ్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేశారు. 2 నెలల క్రితం ట్రక్ అక్రమంగా తరలిస్తున్న 29 క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పొదిలి మండలం కుంచేపల్లి సమీపంలో పట్టుకున్నారు. ఈ విషయమై పౌర సరఫరాల శాఖ డీటీ 6A కేసు నమోదు చేసి నివేదికను జేసీకి అందజేశారు. పట్టుబడిన వాహనాన్ని విడుదల చేయాల్సిందిగా సదరు యజమాని తన తరఫు న్యాయవాది ద్వారా జేసీ కోర్టులో వేశారు. ఈ విషయమై డిఎస్ఓ కార్యాలయం నుంచి 2 నెలలుగా స్పందన లేకపోవడంతో వాహన యజమాని హైకోర్టును ఆశ్రయించారు. జేసీ చర్యలు తీసుకోకపోవడంపై వ్యక్తిగతంగా వచ్చి సంజయ్షి ఇవ్వాలని జేసీ అభిషిక్త కిషోర్ను హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నిర్లక్ష్యం వహించిన డిఎస్ఓ శ్యామ్ కుమార్ను ప్రభుత్వానికి సరెండర్ చేసి కలెక్టర్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. పౌర సరఫరా సంస్థ డిఎం గ్లోరియాకు డిఎస్ఓగా అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒంగోలు నగరంలో మస్తందర్గా సెంటర్లో ట్రాఫిక్ పోలీసులు వారబందీ కార్యక్రమం చేపట్టారు. లైసెన్సులు లేని వాహనాలకు చలానాలు రాశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనదారులకు సంబంధించిన అన్ని పత్రాలు దగ్గర ఉంచుకొని ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని కోరారు. కర్నూలు రోడ్లో పేర్నమిట్ట వైపు 2 రోజులకు కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. పాలకేంద్రం దగ్గర రోడ్లపై వర్షపు నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా చేరుతున్న నీరు రోడ్లపై నిలిచిపోయాయి. కమిషనర్ ఈ ప్రాంతాలను పరిశీలించి శాశ్వత ప్రాతిపదికన ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. నగర కార్పొరేషన్ సిబ్బంది పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మరి ఇక్కడ మెయిన్ కర్నూలు రోడ్ వాటర్ డైవర్షన్ కావాలంటే కనీసం డ్రైన్ కానీ NP3 900 రెండు లైన్స్ అని వేసి వాటర్ పూతరాజ కాలం పోయేదానికి త్వరగా ఏర్పాటు చేస్తే మంచిది. పోయే వాహనాలు పబ్లిక్ బాగా ఇబ్బందులు పబ్లిక్ ప్రతి వర్షం ప్రతి రెయిన్ వచ్చినా కానీ జనరల్ వర్షం వచ్చినా ఇబ్బంది పడుతుంది. దాంతో మన పడేం సార్ మనం గారు మన ఆధారు కార్పొరేటర్స్ యొక్క సహకారంతో నగరంలో గత 2 రోజుల నుంచి చూస్తున్నటువంటి వర్షాలకి ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేటెడ్ అయింది, దానికి సంబంధించి ఎలా వాటర్ని స్టాగ్నేటెడ్ వాటర్ని ఎలా మేలవచ్చుకోవాలి అనేది మా డీఈలు ఇద్దరు ఈరోజు ఉదయం నుంచి కూడా నగరంలో అన్ని వార్డ్స్లో డివిజన్స్లో పర్యటిస్తున్నాం. అందులో భాగంగా మన సీఎం గారి యొక్క డివిజన్లో ఈరోజు రావడం జరిగింది. ప్రత్యేకించి కర్నూలు రోడ్లో ప్రతి చిన్న వర్షం వచ్చినా కూడా నీళ్ళన్నీ కూడా రోడ్ల మీద రావడం జరుగుతుంది. ఇది ఆర్ఎండీ రోడ్డు, దీనికి సంబంధించి ఆర్ఎండీ ఎస్సీ గారికి అనుమతి తీసుకుని పైప్ లైన్ కలవట్లాగా ఏర్పాటు చేసేసి ఆ నీళ్ళన్నీ కూడా పొరని పెట్టేసినట్లు చెప్పుకున్నాం. ఈ నగరంలో ఇంకా మనకి ఎక్కడైతే పాలకేంద్రం దగ్గర అదేవిధంగా పేర్నమెట్ల దగ్గర కూడా ప్రత్యేకంగా ఇటువంటి రోడ్లు మీద నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఉంది. దానికి డ్రైన్ కట్టించుకో పైప్ లైన్ అనేది కూడా డీగా టెక్నికల్గా మన పెరుగుతున్న నగరీకరణ నేపథ్యంలో పచ్చదనం మృగ్యమైంది. కాంక్రీట్ జంగిల్గా ఆవాసాలు పరిసరాలు మారిపోయాయి. రేడియేషన్తో ప్రజానికం తల్లడిల్లిపోతోంది. 4 చెట్లు ఉంటే మంచి నీడ, ఆహ్లాదకరమైన వాతావరణం, ఆరోగ్యకరమైన పరిస్థితులు అభివృద్ధి చెందుతాయి. కార్పొరేషన్ అధికారులు గ్రీన్ ఒంగోలు దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రతి ఇంటికి మొక్క ఇచ్చి పెంచాలన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ నేపథ్యంలోనే ఇంటింటా పెరటి మొక్కలు పచ్చదనంతో నింపేందుకు రకరకాల మొక్కలతో పూల కుండీలతో అలంకరించే పరిస్థితులపై అవగాహన పెరిగింది. తదనుగుణంగా నర్సరీలు విస్తరిస్తున్నాయి. పెరుగుతున్న పచ్చదనంపై ప్రజల్లో వస్తున్న చైతన్యాన్ని స్ఫూర్తిగా ప్రత్యేక కథనం. పెరుగుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో పచ్చదనం మృగ్యమై కాంక్రీట్ జంగిలుగా ఆవాసాలు మారుతున్నాయి. పచ్చదనం కనుమరుగైపోతుంది. అందమైన ఇళ్ళు కట్టుకున్నా చెట్లు లేకపోతే ఆ ఇళ్ళు బోసిపోతుంది. పచ్చదనం లేకపోతే అనారోగ్యం ఇంటి చుట్టూ తిష్ట వేసుకుంటుంది. లక్షల పోసి కట్టిన ఇళ్ళు కూడా కళావిహీనంగా ఉంటుంది. ఒంగోలులో ఈ తరహా ఇళ్ళు ఎన్నో ఉన్నాయి. దీనికి కారణం ఇంటి ముందు ఇంటి ఆవరణలో పచ్చదనం లేకపోవటమే. అపార్ట్మెంట్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి పచ్చదనం కోసం పాకులాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్థలం లేనివారు టెర్రస్ మీద, డాబా మీద, ఇంటి వెలియేషన్పై మొక్కలు పెంచి ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొందుతున్నారు. మొక్క ఉన్న ఇళ్లే కదా స్వర్గసీమ. మొక్కలు పెంచాలన్న చైతన్యం నానాటికి పెరుగుతుంది. నగరంలో తదనుగుణంగా నర్సరీలు వెలిశాయి. నగరంలో మంగమూరు డొంక, రంగారెడ్డి చెరువు, అద్దంకి బస్టాండ్, రామ్నగర్ తదితర ప్రాంతాల్లో నర్సరీలు ఉన్నాయి. ఈ నర్సరీలకు దండిగా గిరాకీ ఉంది. నెలకు లక్షల్లోనే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. బెంగళూరుతో పాటు రాజమండ్రి, కడియం, వైజాగ్ తదితర ప్రాంతాల నుంచి మొక్కలు తెప్పించి పెంపకందారులు అభివృద్ధికి తగ్గట్టుగా అందజేస్తున్నారు. వీరితో పాటు రకరకాల మొక్కలు, వాటికి సంబంధించిన విత్తనాలు, పూలకుండీలు, లైటింగ్ డిజైన్స్ విక్రయిస్తున్నారు. నర్సరీలలో 100 రూపాయల నుంచి 1500 రూపాయల ఖరీదులో మొక్కలు అమ్ముతున్నారు. పూల మొక్కలతో పాటు కూరగాయలు, పండ్లు, ఆయుర్వేద మొక్కలు కూడా అందిస్తున్నారు. ఈ నర్సరీలలో మనం ఎప్పుడూ వినని, చూడని అనేక రకాల మొక్కలు అమ్ముతున్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. పూల మొక్కలు గులాబీ, గుండుమల్లి, సన్నజాజి, మల్లె, విరజాజి, కాకడాలు, ముద్దబంతి, చేమంతి, సంపంగ, కుంకుమ పువ్వు, రాధా మనోహరం, కనకాంబరం, జాస్మిన్, దేవగన్నేరు, నూరు వరహాలు, చంద్రకాంతం, కాగితం పువ్వు, శంకుపూలు, ఇలాంటి ఎన్నో రకాల పూల మొక్కలు నర్సరీలలో కనువిందు చేసి మొక్కల ప్రేమికులను కొనేలా చేస్తాయి. గార్డెన్ ప్రేమికులు ఖర్చుకు వెనకాడకుండా వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు ప్రాణవాయువును అందించే మొక్కలు కూడా దొరుకుతున్నాయి. ఎయిర్ పొల్యూషన్తో పాటు కార్బన్ డయాక్సైడ్ పెరిగి ఆక్సిజన్ తగ్గుతుంది. తద్వారా ఆయువు కూడా తగ్గుతుంది. కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ వదిలే మొక్కలకు ప్రాధాన్యత బాగా పెరిగింది. అలోవీరా, స్నేక్ ప్లాంట్, లిల్లీ ప్లాంట్, బనానా, వెదురు, తులసి మొక్క, ఇండోర్ ప్లాంట్స్ లాంటివి ఎన్నో ఈ నర్సరీలో దొరుకుతున్నాయి. వీటితో పాటు ఆయుర్వేద మొక్కలు కూడా విరివిగా లభిస్తున్నాయి. చందనం, తిప్పతీగ, మర్రి మొక్క, బాదం మొక్క, ఉసిరి మొక్క లాంటి 50 రకాల మొక్కలు అమ్ముతున్నారు. కూరగాయల మొక్కలు సీడ్స్ అందిస్తున్నారు. పండ్ల మొక్కలైన యాపిల్, నిమ్మ, జామ, సీతాఫలం, వాటర్ యాపిల్, ఉసిరి, ద్రాక్ష లాంటి రకాల పండ్ల మొక్కలు ఉంచారు. నగరంలో ప్రజలు మొక్కలు పెంచేందుకు ఆసక్తి చూపుతుండటంతో ఎంతోమంది నర్సరీలకు వచ్చి తమకు ఇష్టమైన మొక్కలు కొనుగోలు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ లెవెల్స్ పూర్తిగా పడిపోయి మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సందర్భంగా మొక్కల పెంపకంపై విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ప్రభుత్వం కూడా ప్రోత్సాహాన్ని అందిస్తుంది. భవిష్యత్తులో ప్రాణవాయువు కావాలంటే ప్రతి ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అనివార్యంగా మారింది. జనరల్గా మాకు ఈ చెట్లు అవన్నీ పెంచడం అంటే చాలా ఇంట్రెస్టు. ఏ రోజుకి ఆ రోజు పొద్దున్న సాయంత్రం నీళ్లు పోయటం, క్లీనింగ్ చేయటం, కానీ ఎప్పుడైనా వారానికి ఒకసారి అలా క్లీన్ చేయటం అవన్నీ చేస్తూ ఉంటామండి. న్యాచురల్గా ఎప్పుడైనా కూర మొక్కలు అవన్నీ కలిపి ఒక కాంపోస్ట్లా తయారు చేసి దాన్నే కొంచెం ఎరువుగా వాడుతూ ఉంటాం. ఎక్కువగా కెమికల్ అవి యూజ్ చేయము. ఏవైనా చిన్న చిన్న మొక్కలు, తోటకూర విత్తనాలు అవన్నీ కూడా తీసుకొచ్చి వేస్తూ ఉంటాం. గార్డెనింగ్ అసలు జనరల్గా నేను చదువుకుంటున్నప్పుడు మాకు ఇంట్రెస్ట్ అండి. ఎప్పటికప్పుడు పెంచడం కానీ ఇదివరకు మేము ఉన్న వైజాగ్లో కూడా అరటికాయ మొక్కలు, అరటి మొక్కలు కానీ, మందారం, కనకాంబరాలు, సపోటా ఇవన్నీ చాలా మొక్కలు కూడా అక్కడ పెంచేవాళ్ళం. ఆ ఇంట్రెస్ట్ ఇక్కడ కూడా బాగా. మేము ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటున్నామండి. అడినియమ్స్, రోజెస్, ఇంకా మనీ ప్లాంటు, ఇట్లాంటి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ పెంచుతున్నాము. వెనకాల కూరగాయలు, ఆకుకూరలు,
ఇవన్నీ కూడా పెంచడం జరుగుతుంది. ఆయుర్వేదిక్ అంటే అల్లో వీరా తులసి, తులసిలో రెండు మూడు రకాలు తులసి పెంచుతున్నాము. పూల మొక్కలు కూడా పెంచుతున్నామండి. కొంచెం ఎండలకి కొంచెం బాగా రాలేదు, ఇప్పుడు మళ్ళీ అందుకే వేయడానికి వచ్చామండి. మా ఇంట్లో మేడ మీద కూడా ఒక చిన్న గార్డెన్ లాంటిది ఏర్పాటు చేసుకున్నాము. కింద కూడా ముందు పక్క ఖాళీ స్థలం ఉంటే కొన్ని అదే కళ్ళకి ముందు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే పచ్చగా ఈ ప్రకృతి అన్ని రకరకాల పూల చెట్లు అన్ని రకరకాల అంటే మా ఇంట్లో సుమారుగా మా మిస్సెస్ కూడా బాగా ఇష్టం. తను కూడా వచ్చింది, ఇక్కడే ఉంది చూస్తుంది మొక్కలు. దాదాపు ఒక 30 to 40 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ నాట్ ఓన్లీ ఈ ఫ్లవర్స్ ఉండేవి కాకుండా ఇతర రకరకాల మొక్కలని ఇంట్లో పెంచుతున్నాం. రాజమండ్రి కడియం అండి, బెంగళూరు నుంచి పూనా వెరైటీలు తెప్పిస్తాం సార్. మూడు రాష్ట్రాల నుంచి వస్తాయి, మన ఆంధ్ర తెలంగాణ, మన ఆంధ్ర బెంగళూరు కర్ణాటకలో అది మహారాష్ట్ర పూనా వెరైటీలు అన్ని రకాలు తెప్పిస్తాం సార్. వర్లేదు ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి, సీజన్ కదండి సార్. అంటే ఇంట్లో పెట్టుకునే అయితే ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయండి సార్. మొత్తం ఇండోర్ ప్లాంట్స్లో రకాలన్నీ ఉన్నాయండి. కోకోబెట్టి ఉర్మిక, కొంతమంది టెర్రస్ గార్డెన్ వేసుకునే వాళ్ళకి అయితే కోకోబెట్టి ఉర్మి కంపోస్ట్ కల్పిస్తామండి. మామూలుగా విత్తనాలు కట్టాన్ని వేసుకుని పెంచుకుంటున్నారు సార్. విత్తనాలు కూడా మాండస్ తుఫాన్ ప్రభావం వల్ల గత రెండు రోజులుగా జిల్లాలో పలు మండలాల్లో ఓ మోస్తారు నుండి భారీ వర్షం కురిసింది. తుఫాన్ తీరం దాటిన తర్వాత జిల్లాలో వర్ష ప్రభావం పెరిగింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చలిగాలులు తీవ్రత పెరిగింది. శనివారం ఉదయం నుండి సాయంత్రం 6 గంటల వరకు నమోదైన వర్షపాతంలో సింగరాయకొండలో అత్యధికంగా 154 మిల్లీమీటర్లు, జరుగుమల్లి 114 మిల్లీమీటర్లు, కొండేపి 63 మిల్లీమీటర్లు, కొత్తపట్నం 62 మిల్లీమీటర్లు, వెలిగండ్ల 60.4 మిల్లీమీటర్లు, మర్రిపూడి 60.2 మిల్లీమీటర్లు, ఒంగోలు పట్టణంలో 54.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైంది. ఉపాధ్యాయుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జీవో నెంబర్ 187ను విడుదల చేసింది. ప్రధాన ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీల ప్రక్రియ జరగనుంది. 2020 నవంబర్లో ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయి. 2 ఏళ్ల అనంతరం బదిలీల షెడ్యూల్ ప్రకటించడం, 4 రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియ పూర్తి చేసేలా పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 2418 పాఠశాలలు ఉండగా వీటిలో 8258 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. బదిలీల మార్గదర్శకాల ప్రకారం ఒకే చోట 5 ఏళ్ల సర్వీసు నిండిన ప్రధాన ఉపాధ్యాయులు, 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయులకు తప్పనిసరిగా స్థానచలనం కలగనుంది. 0 సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు బదిలీ కోరుకునే వెసులుబాటును కల్పించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో దాదాపు 7000 ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని జిల్లా బదిలీల షెడ్యూల్ వెలువడడంతో ఒక్కసారిగా విస్మయం వ్యక్తం చేసిన ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ బదిలీల మార్గదర్శకాలపై చర్చించుకుంటున్నాయి. ఆన్లైన్ విధానంలో బదిలీల ప్రక్రియ జరగనుంది. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి జిల్లాలు ఖాళీల వివరాలను ఈ నెల 12-13 తేదీలలో జిల్లా విద్యాశాఖ ప్రకటించనుంది. 14 నుండి 17 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. 18-19 తేదీలలో బదిలీల దరఖాస్తులను పరిశీలించనున్నారు. 20 నుండి 22 తేదీ వరకు సీనియారిటీ జాబితాను ప్రకటించనున్నారు. 23-24 తేదీలలో అభ్యంతరాలు పరిశీలించనున్నారు. 26 తేదీ ఫైనల్ జాబితాను ప్రకటించనున్నారు. బదిలీలు కోరుకుంటున్న వారికి జనవరి 2 నుండి 10 తేదీలోపు పాఠశాలలను కేటాయించనున్నారు. కేటాయింపుల్లో ఏమైనా తేడాలు ఉంటే 11 తేదీ అభ్యంతరాలు స్వీకరించనున్నారు.
మానవ హక్కులను పరిరక్షించడం అందరి బాధ్యత అని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ పేర్కొన్నారు. కాశిరెడ్డి నగర్లో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం వంటి ప్రాథమిక హక్కులను కాపాడుకునేందుకు కృషి చేయాలని గఫార్ అన్నారు. మానవ అక్రమ రవాణా తదితర సమస్యలపై పోరాటం చేయాలని కోరారు. జాతి, వర్ణ, లింగ, కుల, మత రాజకీయాల కారణాలతో వివక్షత లేని జీవనం, చిత్రహింసలు, క్రూరత్వం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్ గుడ్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ మండ్రు రమేష్ బాబు, మెప్మా ఆర్పీలు లీలావతి, సుజాత, పొదుపు సంఘాల మహిళలు, సామాజిక సేవా కార్యకర్త నవకుమార్, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. మన దేశం కోసం మనం ఏం పని చేయాలా, మన గ్రామం కోసం మనం ఏం పని చేయాలా, ఈ వార్డ్ మనం ఏం పని చేయాలా, ఆ తర్వాత హక్కుల గురించి మనం మాట్లాడుకోవాలి. మనం ఎందుకంటే భారతదేశంలో ఉన్న చట్టం ఏంటంటే బాధ్యతలు మర్చిపోయి హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటాం, కానీ రాజ్యాంగ ప్రకారంగా మన హక్కులు మనం ఎక్కడికి పోవు, మన హక్కులు మనకు ఉంటాయి. కమిటీ చెప్పినట్టుగా మరి పిల్లలు చదువుకునే హక్కు, మరి ఇవాళ పిల్లల చదువు కోసం రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఎంతో డబ్బు ఇచ్చించి మరి ఇవాళ స్కూల్స్ మీద ఎంతో ఖర్చు పెట్టి ఏ ప్రతి పథకం కూడా స్కూల్స్కి ఇచ్చి డబ్బంతా కూడా ఎక్కువ డబ్బు స్కూల్స్కి పెడుతూ మరి నాడు స్కూల్ ఎలా ఉండేది, మరి ఈనాడు స్కూల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి చాలా మార్పు తీసుకొచ్చి చాలా డబ్బు ఖర్చు పెట్టి స్కూల్ మార్పిస్తున్నారు. మరి ఆ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్థాయిలో, కార్పొరేట్ స్థాయిలో కంటే ఇంకా ఎక్కువ ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు. వాటిని ఉపయోగించుకొని మన పిల్లలు బంగాళాఖాతంలో ఏర్పడ్డ మాండోస్ తుఫాన్ బలహీనపడి వాయుగుండంగా మారిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు ఒంగోలు నగరంలోని ప్రధాన కూడళ్లలో రోడ్లు వర్షం నీటితో నిండిపోయాయి. బండ్లమిట్ట, గాంధీ రోడ్డు, ట్రంక్ రోడ్డు ప్రాంతాలు వర్షం నీటితో రోడ్లు నిండిపోయాయి. వాహన చోదకులు తీవ్ర అసౌకర్యం కలిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరం తడిసి ముద్దైంది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో రోడ్లు కాలువలు తలపిస్తున్నాయి. జమ్ములపాలెల్లో రావూరి అయ్యవారయ్య రెండవ వర్ధంతి సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. అయ్యవారయ్య వైసీపీ అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన ఏకైక వ్యక్తి అని, అటువంటి మంచి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు అని వక్తలు అన్నారు. ముఖ్యంగా ఏదైనా సహాయం కోసం తన వద్దకు వెళ్తే ఎప్పుడూ కాదని వ్యక్తి, ముఖ్యంగా కూలి నాలి చేసుకుని బ్రతికే ఎంతోమంది కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో సహాయం అందిస్తూ మండలం ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్నారు. అంతేగాక రాజకీయాల్లో అనునిత్యం వైసీపీ కోసం అహర్నిశలు శ్రమించి పార్టీ ప్రతిష్ట కోసం ఎంతో కష్టపడ్డారు. అటువంటి వ్యక్తిని గౌరవించుకోవడం మన బాధ్యత అన్నారు. ఆయన కుమారులు కూడా తండ్రి బాటలోనే ప్రయాణిస్తూ రాజకీయంగా పార్టీకి, మండల ప్రజలకు అండగా ఉండడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా నాయకులు సూదనగుంట నారాయణ, సార్డు సునీల్, కుమారుడు రావూరి ప్రవీణ్, సోమిపల్లి మురళీకృష్ణ, ఎంబీసీ డైరెక్టర్ పుట్ట వెంకట్రావు, నాగేశ్వర దేవస్థానం చైర్మన్ గొల్లపూడి సునీత, ఎంపీటీసీ ప్రభుదాసు, సూదనగుంట వెంకటస్వామి, తొట్టెంపూడి ఆదినారాయణ, తుల్లిబిల్లి అశోక్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నేనున్నాను అని చెప్పి ముందుండేటువంటి ఒక గొప్ప సహాయం చేసేటువంటి మనస్తత్వం, ఆయన కులాలకి మతాలకి అతీతంగా, మరి ముఖ్యంగా పేదలకి బడుగులకి, మరి ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకి చదువుకోవాలి, ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయంటే అపన్న హస్తం అందించినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మానవత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలని ఈరోజు స్మరించుకుంటూ వారు లేని లోటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా కనిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నారు. మరి వారు లేని లోటుని మేము ఇప్పటికి కూడా చాలా బాధాకరంగా భావిస్తూ ఉన్నాం. మరి వారి రెండవ వర్ధంతి సందర్భంగా ఈరోజు తంగుతూరు గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. శాంతంగా ఉండే వారి మనసు స్వర్గం లాంటిది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం.
నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు, తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్తే, శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను పద్మావతి.